చుట్టాలు దిగిపోతా, అయినా మాట్లాడాలి. ప్రప్రథముగా పెద్దలు మహమ్మద్ అలీ గారికి, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, నిర్మాత శ్రీ జకీర్ హుస్సేన్ సాబ్కి, హీరో శ్రీకాంత్ గారికి, దర్శకుడు హరీష్ గారికి, పాత్రికేయ మిత్రులకు, కరోనా ఉన్నా సరే జాంతనాయి మా తెలంగాణ దేవుడు ఫంక్షన్ని మేము విజయవంతం చేస్తాం అని వచ్చిన ప్రేక్షక దేవుళ్ళారా, మీ అందరికీ శిరసొంటి దండం పెడుతున్నా. శభాష్ శభాష్. అలాగే రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా థియేటర్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జకీర్ హుస్సేన్ సాబ్ ఇంకా ఇలా చిత్రాలు ఎన్నో తీయాలని ఆశిస్తున్నాను. హరీష్ బాయ్ ఆల్ ది బెస్ట్. ఏ తమ్ముడు పాపులర్, ఏ తమ్ముడు మహాడుతున్నప్పుడు ఎవరన్నా సరే దయించి డోంట్ టాక్ ప్లీజ్. మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మా గురువు దాసరినారాయణ దర్శకులు చాలా మంది చాలా గొప్ప దర్శకులు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ దర్శకుడు సాగర్ గారి శిష్యులు చాలా గొప్ప దర్శకులు అయ్యారు. ఓ వివి వినాయక్ గారు, ఓ శ్రీను వైట్ల గారు, ఓ చౌదరి గారు, ఓ నాగేశ్వరరెడ్డి గారు గొప్ప బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అదే కోవలోకి మా హరీష్ తమ్ముడు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. హరీష్ గారిలో ఉన్న శక్తిని, ఆ సామర్థ్యాన్ని గ్రహించి ఒక నిర్మాత ముందుకు వచ్చి దగ్గర దగ్గర 10 కోట్లు 15 కోట్లు పెట్టి సినిమా తీసేరంటే నీ మీద నమ్మకం, అది నిలబెట్టుకో తమ్ముడు. హిట్ అవ్వాలి, ఆ మహానుభావుడు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. ఇక శ్రీకాంత్ గారు, రామోజీరావు గారి సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్లో ఒక ఉద్యమ నాయకుడిగా అమోఘంగా నటించారు ఆయన. అక్కడ నుంచి ఒక హీరోగా ఈవేళ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్. ఎటువంటి సినిమాలు చేశాడు ఆయన? రాఘవేంద్రరావు గారి పెళ్లి సందడి, కృష్ణవంశు గారి ఖడ్గం, ఎస్వి కృష్ణ ఎగిరే పావురమ, ఒకటారండా ఎన్ని సినిమాలు, ఎటువంటి సినిమాలు, కోసాని కృష్ణముడు గారు ఆపరేషన్ దుర్యోధన, ఏ వేషం వేసినా సరే హైలైట్. అలాంటి మహానుభావుడు ఈవేళ తెలంగాణ దేవుడు, తెలంగాణ జాతి పిత, ప్రప్రథమ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్ కేసీఆర్ గారి వేషం ఆయన వేయడం ఆయన జన్మ ధన్యంగా నేను భావిస్తున్నా. శభాష్ శ్రీకాంత్ గారు, శభాష్. యు సీ మై ఫ్రెండ్స్, రిచర్డ్ అటెన్బరో మహాత్మా గాంధీ సినిమా తీశాడేనా? బెన్ కింగ్స్లే ఈజ్ ద హీరో ఆఫ్ గాంధీ. బెన్ కింగ్స్లే, సెల్యూట్ మహాత్మా గాంధీ. అలాగే చాలా బయోపిక్లు తీసాం మా మహాటి మహానటి సావిత్రి కీర్తి సురేష్. శభాష్, ఈవేళ తలైవెక్కడ జయలత్ సినిమా తీస్తున్నారు, కంగనా రావరత్ బయోపిక్, ఈవేళ కేసీఆర్ గారి బయోపిక్ తెలంగాణ దేవుడు. ఆ తమ్ముడు దర్శకుడు కేసీఆర్ గారేమో బగ్గా ఉంటారు, కేసీఆర్ గారి ముఖం ఏమో కోలముఖం, మా శ్రీకాంత్ గారి ముఖం రౌండ్ ఫేసు, శ్రీకాంత్ గారేమో సాలిడ్గా ఉంటాడు ఆయన, కేసీఆర్ గారి వేషం శ్రీకాంత్ గారేటి అని కొంచెం ఫీల్ అవుతాం. కానీ ఏది ఏమైనా సరే శ్రీకాంత్ గారి నటనా పటిముతో కేసీఆర్ గారిని అచ్చుకుద్దినట్లు ఇదిగో ఈ సాంగ్లో చూపించాడు. దట్ ఈస్ ది గ్రేట్ యాక్టింగ్ ఆఫ్ శ్రీకాంత్ అండ్ ద డైరెక్టర్. ఆయన మీద ఉన్న నమ్మకం, సెల్యూట్ మై ఫ్రెండ్. అలాంటి శ్రీకాంత్ గారికి, అలాగే సినిమా కెమెరామెన్ అడుసుమల్లి విజయ్ కుమార్ గారు బ్రహ్మాండం చేశాడైనా, తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ నందన్ బ్రహ్మాండం కొట్టే తమ్ముడు, చాలా గొప్ప ఉంది మ్యూజిక్ చాలా బాగుంది, తమ్ముడు శభాష్. వారికి చిన్నప్పుడు కేసీఆర్ గారుగా మా నిర్మాత గారు అబ్బాయే ఇషాన్ ఆ తమ్ముడు చేశాడు, ఏ తమ్ముడు ఇంకా బాగా చేయి, ఇంకా బాగా చేయి, ఇంకా బాగా చేయి, ఇంకా గొప్పడు, ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఓకే. వారికి ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, ఏమి ఎడిటర్ అయినా ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో ఎడిటింగ్లు ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు, ఒకటి చంటి గారు, రెండు గౌతమ్ రాజ్ గారు. ఎటువంటి ఎడిటర్ ఆ మహానుభావుడు, దీనికి ఎడిటర్ ఎందరో మహామహులు పనిచేసిన చిత్రం ఈ తెలంగాణ దేవుడు, ఇది గొప్ప హిట్ అని కోరుకుంటున్నా. అయితే మా తమ్ముడు హరీష్ తెలంగాణ దేవుడిని ఎందుకు పేరు పెట్టాడు? దేవుడు అంటే అది మామూలు విషయం కాదు, మనుషుల్లో దేవుడు అన్న టైటిల్ వచ్చింది, ఎన్టీ రామారావు రాక్ చేశారు మనుషుల్లో దేవుడు.
అలాంటి తెలంగాణ దేవుడేంటి అనే టైటిల్ ఆయన పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలంగాణ దేవుడు? కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ గట్ట మీద ప్రధానికమంతా కూడా ఆయన యొక్క పోరాట పటిమికి, త్యాగ పటిమికి, ఆరేషణకి, అమోఘమైన కాంట్రిబ్యూషన్కి తెలంగాణ తెచ్చినందుకు, తెలంగాణ తేవడమే కాదు ప్రజల మేరకు, అభిష్టం మేరకు సీఎం అయి ఇవాళ బంగారు తెలంగాణ బడులు నడిపిస్తున్నందుకు హీస్ తెలంగాణ దేవుడు అనే టైటిల్ పెట్టాడు ఆయన. సుభాష్ మై ఫ్రెండ్, మిత్రులారా, 1951లో ములికి ఉద్యమం, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనం అయినప్పుడు మళ్ళా ఉద్యమం, 1969లో తొలిదశ మహోన్నత ఉద్యమం, 369 మంది పైగా బలిదానం చేశారు తెలంగాణ కోసం. ఎగైన్ మళ్ళా ఏనాడైతే మరిద సూచ్యం వచ్చిందో, కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిందో, అనన్య సామాన్యమైన పోరాటం. ఇక్కడున్న మహానుభావుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఎన్జిఓస్ నాయకుడు, బ్రహ్మాండంగా ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన. ఏమి పోరాట పటిమా, అనేక ఉద్యమాలు మేము పాల్గొన్నాం. అయితే అప్పుడు కేసీఆర్ గారిని చూస్తుంటే వండర్ 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 వండర్, ఎంతమంది విద్యార్థుల బలిదానాలు, ఎంతమంది త్యాగాలు, ఎంతమంది తూంతాం కళాకారులు, అలాంటి సామాన్యమైనటువంటి కాంట్రిబ్యూషన్ తెలంగాణ గడ్డ మీద. 6 ఏళ్ల బాలు నుండి 90 ఏళ్ల ముదుసుల వరకు జై తెలంగాణ, జై తెలంగాణ అని అనందించి అమోఘమైనటువంటి పోరాటం చేశారంటే అది కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి కనుసన్నంలో. ఏనాడైతే కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేపట్టారు, ఆయన చనిపోతాడేమో భయం వేస్తుంది, అసలే మనిషి బగ్గా ఉంటారు, తిండి లేకపోతే ఏమైపోతారు, తా బతుకుల్లో తా వాంచులోకి వెళ్ళాడు కేసీఆర్ గారు. చాలా మంది సార్ సార్ మీరేమైపోతారో భయంగా ఉంది, వాళ్ళు ఇంకా సెంటర్ కేంద్రం ఏం చలించట్లేదు, తెలంగాణ ఏమట్లేదు, సార్ మీరేమైపోతారో భయంగా ఉందంటే కేసీఆర్ గారు అన్నమాట, నేను చావనైనా చస్తాను కానీ తెలంగాణ సాధించి తీరుతాను, దట్ ఈస్ కేసీఆర్ అన్నాడు ఆయన. అలాగే ఆమెను చేపట్టాడు, అందుకు ఆయన తెలంగాణ దేవుడిని పేరు పెట్టాడు, టైటిల్ పెట్టాడు. దెబ్బకి సెంటర్ దిగొచ్చింది, తెలంగాణ ప్రకటించింది, ప్రకటించడం కాదు ఎన్నికల్లో ఆయన ప్రజలు అభిషిక్తం మేరకు సీఎం అయ్యారు, అమోఘంగా ఇవాళ రూల్ చేస్తున్నారు. ఒకే ఒక ముక్క చెప్పి నేను విరమించుకుంటాను మిత్రులారా, మా తమ్ముడు తెలంగాణ దేవుడని ఒక లోగో చూపించాడు, నెర్రబారిన తెలంగాణ యేసవైన కదా తమ్ముడు, తెలంగాణ దేవుడు సింబల్ ఆఫ్ తెలంగాణ, రైట్? నాట్ నౌ, దట్ ఈస్ నాట్ నౌ, దట్ ఈస్ బిఫోర్ కేసీఆర్ సీఎం కాకముందు. తెలంగాణ దక్కన పీఠభూమి, చాలా ఎత్తైన ప్రదేశం, నీళ్లు నిధులు నియమాల కోసం, ఏ ఆశయాల కోసం సీఎం గారు కేసీఆర్ గారు ఫైట్ చేశారో ఆ మనని దీక్ష పెట్టిన కేసీఆర్ గారు స్వతంత్ర సంగ్రామ పోరాటంలో మహాత్మా గాంధీ ఏ రకంగా రోల్ ప్లే చేసి జాతిపత అయ్యాడో అలాగే మహాత్మా గాంధీ లాగా తెలంగాణకి జాతిపత కేసీఆర్. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశీర్వాదంతో సేమ్ టైం స్వతంత్ర సంగ్రామం పోవడం తర్వాత ప్రప్రదంగా భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఎలాగయ్యారో అలాగే ప్రప్రదంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే మహాత్మా గాంధీ, ఇదే జవహర్లాల్ నెహ్రూ, వాట్ నాట్ అబౌ ఆల్ ఇస్ కన్ఫరింగ్ ది హార్ట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఆ నీళ్లు నిధులు నియమాల కోసం ఆయన చేస్తున్న కృషి ఒక్కడ చెప్పుకోవచ్చు. ఆ తమ్ముడు చెప్పిన షాట్తో నెర్రబారిన తెలంగాణ ఇవాళ సస్యశ్యామలం చేశాడు ఆయన, బంగారు తెలంగాణ చేశాడు. మిత్రులవరావు ఒక మాట వినాలి, ఇవాళ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్, హల్దీవా ప్రాజెక్ట్, నారాయణ సాగర్, మల్లన్న సాగర్, ఎక్కడ చూసినా సరే వాడు తెలంగాణ పచ్చగా కళకళ కళ్ళ కళకళలాడుతుందండి, బికాస్ ఆఫ్ కేసీఆర్ గారి విజన్. ఎక్కడ నీరు ఉంటుందో ఓ సింధు నాగరత కానీ, ఓ గంగా బేసిన్ కానీ, ఓ గోదావరి బేసిన్ కానీ, అక్కడ జనసాంద్రత ఉంటుంది, అక్కడ మొత్తం సంస్కృతి, సాంప్రదాయం, భాష, సమస్తం మానవ జీవన యానమే వర్ధిల్లుతుంది. దట్ ఈస్ తెలంగాణ. మీరు నమ్ముతారా మిత్రులారా? ఐ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఐ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. 1953లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రికమెండెడ్ బోత్ విదర్భ అండ్ తెలంగాణ. ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో పరిపాలనా సౌలభ్యం కోసం, సంపద వికేంద్రీకరణ కోసం, అధికార వికేంద్రీకరణ కోసం చిన్న రాష్ట్రాలు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సూత్రాన్ని నమ్మి నేను కూడా తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు చేస్తున్న వాడిని, చేసిన వాడిని. అప్పుడే మహానుభావుడు
కేసీఆర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడే మహమ్మడాలి సాబ్ను ఇక్కడ చూశా. అప్పుడే ఆ మహానుభావుడితో నాకు పరిచయం అయింది. మహానుభావుడు శ్రీనివాస గౌడ్ గారితో చాలా సభలో పాల్గొన్నా. అయితే మిత్రులారా, నాది ఆంధ్రప్రదేశ్, అయినా సరే మనిషిని కాబట్టి సపోర్ట్ చేశా. అయితే ఒక విషయం చెప్పాలి మీకు, ఆనాడు భారతదేశంలో అంటే మొన్న దేర్ ఆర్ 14 డోనర్స్ ఇన్ ఇండియా, వరి బాగా పండే ప్రదేశాలు దేర్ ఆర్ 14 డోనర్స్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణలో ఏ జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి, తమిళనాడు తంజావూర్ డిస్ట్రిక్ట్, అలాగే పంజాబ్లో. కానీ ఈవేళ మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా, ఈవేళ భారతదేశంలో వరి ఎక్కువగా పండిన జిల్లా ఏదో తెలుసా? మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కాదు, తంజావూరో కాదు, పంజాబ్లో కాదు, కరీంనగర్ జిల్లా తెలంగాణ గట్ల మీద. నౌ తెలంగాణ బికేమ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్. రైతు బంధు, భీమా, ఏం పథకాలు రైతుల కోసం ఏం చేస్తున్నాడా మహానుభావుడు? బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేస్తున్నాడు ఆయన? అన్నిటినీ మించి ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఏ నూతన వ్యవసాయ చట్టాలు పెట్టుకొచ్చిందో, ఆ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో నిరసన తెలియపరచడమే కాకుండా, ఇక్కడ బంద్ చేయడమే కాకుండా, ఈవేళ వరి తడిసిన ధాన్యం రంగు మారిన కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. నూతన వ్యవసాయ చట్టాలు ఎలాగున్నా సరే తెలంగాణ నా రైతుల కోసం కొనుగోలు కేంద్రాల్లో నేను ధాన్యాన్ని కొంటాను అని కేసీఆర్ గారు అన్నందుకు తెలంగాణ దేవుడిని పేరు పెట్టాడు ఆయన.